ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ డూ యాసిడ్స్ హ్యావ్ ఇన్ కామన్, వాట్ డూ బేసెస్ హ్యావ్ ఇన్ కామన్. అంటే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ బేసెస్. ఓకే, అండ్ వీ ఆల్సో డిస్కస్ అబౌట్ వెదర్ యాసిడ్స్ కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, వెదర్ బేసెస్ కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఏదైనా ఒక మెటీరియల్ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయాలంటే, అంటే యాసిడ్స్ కానీ బేసెస్ కానీ లేకపోతే సాల్ట్స్ కానీ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయాలంటే వాట్ దే షుడ్ హ్యావ్ అనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియో చివరి వరకు చూడండి సో దాట్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెల్. ఓకే, వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ యాసిడ్స్? వీ ఆల్రెడీ లెర్న్ దాట్ యాసిడ్స్ ఆర్ సార్ ఇన్ టేస్ట్, రైట్? మనం ఫస్ట్ వీడియోలో, ఇంట్రడక్షన్ వీడియోలో ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ యాసిడ్స్ రియాక్ట్ విత్ బేసెస్, యాసిడ్స్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్, రెడ్ లిట్మస్ని రెడ్ కలర్లోనే ఉంచుతాయి, బ్లూ లిట్మస్ని రెడ్ కలర్లోకి మారుస్తాయి యాసిడ్, రైట్? యాసిడ్స్ ఆర్ ద కాంపౌండ్స్ దాట్ రిలీజ్ హైడ్రోజన్ అయాన్స్, హెచ్ ప్లస్ అయాన్స్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్, ప్లీజ్ నోట్ దిస్. అండ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ ఈస్ గోయింగ్ టు డిటర్మైన్ ద ఎసిడిటీ ఆఫ్ ద సొల్యూషన్, రైట్? మనకి స్ట్రాంగ్ యాసిడ్స్, వీక్ యాసిడ్స్ అని దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ యాసిడ్స్, రైట్? స్ట్రాంగ్ యాసిడ్స్ ఆర్ సంథింగ్ లైక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, హెచ్సిఎల్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఇవి స్ట్రాంగ్ యాసిడ్స్. దే విల్ రిలీజ్ మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. అలా కాకుండా వీక్ యాసిడ్స్ అంటే ఫార్మిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, దీస్ ఆర్ కాల్డ్ ఆర్గానిక్ యాసిడ్స్. దీస్ యాసిడ్స్ ఆర్ వీక్ యాసిడ్స్ అండ్ దే రిలీజ్ ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ వెన్ దే ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ హెచ్ ప్లస్ అయాన్స్ ఇన్ ద సొల్యూషన్ అనేది ఇంపార్టెంట్, దాట్ డిఫైన్స్ ద ఎసిడిటీ ఆఫ్ ద సొల్యూషన్. ఓకే, అండ్ యాసిడ్స్ ఆర్ కరోజివ్ ఇన్ నేచర్, మీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ పోర్ సమ్ యాసిడ్ లైక్ హెచ్సిఎల్ ఆన్ ఐరన్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిగ్రేడ్ దాట్, రైట్? మీనింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఈటెన్ అప్ బై ద రియాక్షన్ బిట్వీన్ హెచ్సిఎల్ అండ్ ఐరన్, రైట్? సో యాసిడ్స్ ఆర్ కరోజివ్ ఇన్ నేచర్ అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ are one of the important properties of interest to us in this video is when acids dissolved in water they can conduct electricity. Please note this, this is one of the properties of interest. You know, remaining properties we already spoke in the mundu videos lo, we have discussed already. Acids are sour in taste, react with bases, you know, they turn blue litmus to red, all this we have discussed, right? The point we are learning now is acids, when they are dissolved in water, they can conduct electricity. Now the question is, how can we do some experimentation to visualize this? Let us prepare a solution of hydrochloric acid by mixing with water. Meeru HCl teeskondi, you make a dilute hydrochloric acid. Okay, once you prepare that, you set up, you create this kind of setup such that you connect electric wires, bulb and graphite rods dipped in HCl solution as shown in figure. Ikkada manam em chestunnam ante oka 200 ml 100 ml beaker teeskuntunnam, we pour some amount of dilute hydrochloric acid in this beaker that is shown in light yellow color here, right? And then connect two wires to two graphite rods. గ్రాఫైట్ రాడ్స్ అంటే మనకి పెన్సిల్లో లెడ్ ఉంటుంది కదా, దట్ ఈస్ మేడ్ ఆఫ్ గ్రాఫైట్. ఓకే, యూ కెన్ యూజ్ దాట్ ఆర్ అదర్వైజ్ యూ కెన్ యూజ్ టూ ఐరన్ నెయిల్స్. టూ ఐరన్ నెయిల్స్కి యూ కనెక్ట్ ద ఎలక్ట్రిక్ వైర్స్. ఇక్కడ రెడ్ కలర్ వైరు, బ్లూ కలర్ వైర్ ఉన్నాయి కదా, దీస్ ఆర్ యువర్ యునో కరెంట్ వైర్స్. వీటిని కనెక్ట్ చేయండి, దెన్ యూ ఇన్సర్ట్ దామ్ ఇన్ టు ఏసీ ప్లగ్. Okay, and connect a bulb also to this circuit. Me chuste general ga manaki ila ikkada chupichinattu ga graphite rods tho connect cheyakanda
ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ వైర్ కనెక్టింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్ వయా బల్బ్, ఎప్పుడైతే స్విచ్ చేస్తామో బల్బ్ వెలుగుతుంది, రైట్? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎలక్ట్రిక్ రాడ్స్, ఈ గ్రాఫైట్ రాడ్స్ ఉన్నాయి, రైట్? దీస్ రాడ్స్ ఆర్ నాట్ కనెక్టెడ్, దే ఆర్ డిప్డ్ ఇన్ టు హెచ్సిఎల్ సొల్యూషన్, రైట్? హెచ్సిఎల్ సొల్యూషన్లో డిప్ అయి ఉన్నాయి, కానీ దీస్ వైర్స్ ఆర్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్, రైట్? నౌ ద క్వశ్చన్ ఈజ్, ఇఫ్ యూ స్విచ్ ఆన్ దిస్ ఏసీ ప్లగ్, వాట్ విల్ హ్యాపెన్? విల్ ద బల్బ్ గ్లో? బల్బ్ గ్లో అవ్వాలంటే ఏమవ్వాలి? ద కరెంట్ హ్యాస్ టు పాస్ ఫ్రమ్ వన్ వైర్ టు ద అదర్ వైర్, రైట్? వెన్ ద కరెంట్ ఈజ్ స్విచ్డ్ ఆన్, మీనింగ్ వెన్ యూ స్విచ్ దిస్ ప్లగ్, ద లైట్ బల్బ్ గ్లోస్. ఇట్ మీన్స్ ద ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ద హెచ్సిఎల్ సొల్యూషన్. అదర్వైజ్ ఈ గ్రాఫైట్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ టూ రాడ్స్ ఆర్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్, రైట్? దే ఆర్ నాట్ కనెక్టెడ్, బట్ దే ఆర్ డిప్డ్ ఇన్ హెచ్సిఎల్ సొల్యూషన్. ఇఫ్ హెచ్సిఎల్ సొల్యూషన్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ, దెన్ ఓన్లీ బల్బ్ ఈజ్ గోయింగ్ టు గ్లో, రైట్? బట్ ఎక్స్పెరిమెంటల్గా పీపుల్ హ్యావ్ సీన్ దట్ వెన్ కరెంట్ ఈజ్ స్విచ్డ్ ఆన్ ఫర్ దిస్ ఏసీ ప్లగ్, ద లైట్ బల్బ్ గ్లోస్. Now the question is, why this happens? The answer is here. When HCl dissolves in water, it dissociates into hydrogen ions, that is H plus ions, and chloride ions, those are Cl minus ions, right? HCl anedi H plus and Cl minus ga dissociate avutundi, ante vidipothundi. It means you have two kinds of ions in the solution. The positively charged H plus ions are attracted towards negative electrode. Manamu a figure lo chusam kada, we have two graphite rods, those are called electrodes. You have one positive electrode, the other one is negative electrode, okay? So positively charged ions etpothne, they move towards negative electrode. And negatively charged Cl minus ions move towards positive electrode, okay? This movement of ions between the electrodes is resulting in flow of current. Please note this. Advainda, for example, ions move avatledu ankonde in between these two electrodes, there will be no current flow, bulb glow avadu, okay? Bulb glow avvalante these ions have to move towards respective electrodes, right? And as I said earlier, not all acids conduct electricity to the same extent. The reason is that, you know, strong acids may give more number of ions compared to weak acids, right? So it means the availability of ions in the solution is going to make the difference. Not all acids conduct electricity to the same extent, okay? Konni strong acids conduct electricity highly compared to weak acids. Strong acids ante HCl, H2SO4, these guys exhibit high electric conductivity compared to the weak acids such as acetic acid, formic acid, and few more organic acids. Those are called weak acids, right? And these are strong acids. When you dissolve HCl, lot of H plus ions are released and Cl minus ions are released into the solution, meaning most of the HCl is going to dissociate into H plus and Cl minus ions. Here it is not the case. For example, if you take formic acid, not many formic acid molecules break into ions. Understood? So when you have more number of ions in the solution, better is the ionic conductivity or the electric conductivity. More number of ions in the solution, better is the conductivity. Now I have a question. Can glucose, that is C6H12O6 solution, conduct electricity? Let's say you take some amount of glucose and dissolve it in water. Okay,
instead of HCl in the previous case, you use dilute glucose solution here. Now the question is, can the bulb glow? మనం ఇంతకుముందు ఏమని చెప్పాం, HCl సొల్యూషన్ ఉన్నప్పుడు వీ హ్యావ్ అయాన్స్ మూవింగ్ బిట్వీన్ దీస్ టూ ఎలక్ట్రోడ్స్ అని చెప్పాం, రైట్? అయాన్స్ మూవ్మెంట్ వల్ల ద ఎలక్ట్రిసిటీ ఈజ్ గెటింగ్ కండక్టెడ్ ఫ్రమ్ వన్ ఎలక్ట్రోడ్ టు ద అదర్ సచ్ దట్ దిస్ సర్క్యూట్ ఈజ్ కంప్లీట్. సర్క్యూట్ కంప్లీట్ అయితేనే కదా బల్బు కనెక్ట్, బల్బ్ గ్లో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, you have this blue wire coming in and this red wire coming in and bulb is connected, and even when you switch on, you know, if these two wires are not connected, the bulb is not going to glow, right? You have to connect. Generally aithe manam wire iskin connect chesestam so that bulb works. But if you don't have that kind of scenario, and since we want to test whether HCl can conduct, what we have done is, instead of connecting these two wires, what we have done is we have connected two electrodes and dipped them in HCl solution, right? Now the movement of ions between these two electrodes is helping for the current to pass from this end of the wire to this end of the wire, so that the circuit is complete. Now the question is, if I have dilute glucose solution, is it going to conduct? The answer is no, because when glucose is dissolved in water, it is not going to dissociate into ions. When glucose solution is used in the place of HCl, the bulb is not going to glow. The reason for that is, when glucose is dissolved in water, it does not form ions. Glucose glucose molecule gaane undipothundi, okay? And we learned that ions are required in the solution for the electricity to flow. Got it? Let us now learn about what do bases have in common. అంటే వి సెట్ దాట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ ప్రాపర్టీస్ ఆఫ్ ద బేసెస్, రైట్? వీ ఆల్రెడీ నో దాట్ బేసెస్ ఆర్ బిటర్ ఇన్ టేస్ట్ అండ్ ఆఫెన్ హ్యావ్ స్లిప్పరీ ఆర్ సోఫీ ఫీల్, రైట్? జారిపోతున్న ఫీలింగ్ ఉంటుంది బేసెస్, దే ఆర్ బిటర్ ఇన్ టేస్ట్. అండ్ వీ నో దాట్ బేసెస్ రియాక్ట్ విత్ యాసిడ్స్. బేసెస్ టర్న్ రెడ్ లిట్మస్ టు బ్లూ. బేసెస్ ద ఫైనల్ కలర్ ఈస్ బ్లూ, ప్లీజ్ నోట్ దిస్. Bases are the compounds that release hydroxide ions, OH- ions, when dissolved in water. And the concentration of OH- ions is going to determine the basicity of the solution. Acids lane ikkada kuda weak bases and strong bases untai. Okay? Bases are the compounds that release hydroxide ions when dissolved in water. Okay? ఫర్ ఎగ్జాంపుల్, NaOH, KOH, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, దీస్ ఆర్ ఆల్ బేసెస్, రైట్? వెన్ యూ డిజాల్వ్ దెమ్ ఇన్ వాటర్, దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ ఇన్ టు ద వాటర్. ద బేసెస్ ఆర్ కరోజ్ విన్ నేచర్. యాసిడ్స్లోనే ఇవి కూడా కరోజ్ విన్ నేచర్. అండ్ ద బేసెస్ వెన్ డిజాల్వ్ ఇన్ వాటర్ కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, ప్లీజ్ నోట్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్, NaOH ఉంది, దాన్ని వెన్ యూ డిజాల్వ్ ఇట్ ఇన్ వాటర్, it is going to conduct electricity. Ala kaakanda flakes la unchesi you want to see whether it can conduct electricity or not, it is not going to conduct electricity. Okay, same is true with HCl. HCl powder iskonu meeru, okay, unless you dissolve it in water, it is not going to conduct electricity, please note this. Now let's do some simple test as done for the acid. Prepare solution of sodium hydroxide, NaOH, by mixing with water. You make dilute NaOH solution, okay? Then connect the wires, bulb and graphite rods dipped in NaOH solution as shown in figure, such that you have this setup ready. This setup lo em chestunnam,
ఇంతకుముందు హెచ్సిఎల్ తీసుకున్న దగ్గర ఇక్కడ డైల్యూట్ ఎనీవేజ్ సొల్యూషన్ తీసుకుంటున్నాం. వీ హ్యావ్ గ్రాఫైట్ రాడ్స్, దే ఆర్ డిప్ ఇన్ టు ఎనీవేజ్ సొల్యూషన్ అండ్ టూ వైర్స్ కనెక్టెడ్ టు దీస్ గ్రాఫైట్ రాడ్స్ ఆర్ కనెక్టెడ్ టు ద బల్బ్ వయా దిస్ ఏసీ ప్లగ్, రైట్? ఆల్టర్నేటింగ్ కరెంట్ ప్లగ్ ఉంది. నౌ వెన్ యూ స్విచ్ ఆన్ దిస్ ప్లగ్, వాట్ హ్యాపెన్స్? ద లైట్ బల్బ్ ఈజ్ గోయింగ్ టు గ్లో. ఇంతకుముందు యాసిడ్స్లో చూసినట్టే బేసెస్లో కూడా ద లైట్ బల్బ్ ఈజ్ గోయింగ్ టు గ్లో. ద రీజన్ ఫర్ దాట్ ఈజ్ వెన్ యూ డిజాల్వ్ NaOH ఇన్ వాటర్, ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు ఫార్మ్ NA ప్లస్ అండ్ OH మైనస్ అయాన్స్, ఓకే. ద పాజిటివ్లీ ఛార్జ్ అయాన్స్ వెన్ యూ స్విచ్ ఆన్ దిస్ ఏసీ ప్లగ్, వాట్ హ్యాపెన్స్? ద కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ దీస్ వైర్స్, రైట్? అండ్ టిల్ ద ఎలక్ట్రోడ్స్ యూ హ్యావ్ ద కరెంట్ ఫ్లోయింగ్, రైట్? నౌ ద పాజిటివ్లీ ఛార్జ్డ్ అయాన్స్ NA ప్లస్ అయాన్స్ ఇన్ ద సొల్యూషన్ ఆర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ నెగటివ్ ఎలక్ట్రోడ్ అండ్ ద నెగటివ్లీ ఛార్జ్డ్ OH మైనస్ అయాన్స్ మూవ్ టువర్డ్స్ పాజిటివ్ ఎలక్ట్రోడ్. ద మూమెంట్ ఆఫ్ దీస్ అయాన్స్ బిట్వీన్ ద ఎలక్ట్రోడ్స్ రిజల్ట్ ఇన్ ఫ్లో ఆఫ్ కరెంట్. ఎప్పుడైతే కరెంట్ ఫ్లో ఉందో ఆటోమేటిక్గా బల్బ్ అనేది గ్లో అవుతుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ లిక్విడ్ హియర్, సింపుల్గా ఎలక్ట్రోడ్స్ అలా దూరంగా పెట్టేసాం అనుకోండి, ద కరెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఫ్లో, రైట్? ద కరెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఫ్లో మీన్స్ ద బల్బ్ ఈజ్ నాట్ గోయింగ్ టు గ్లో. బల్బ్ గ్లో అవ్వాలంటే వీ నీడ్ ఎ సొల్యూషన్ దట్ కుడ్ బి ఐదర్ ఎస్టిక్ సొల్యూషన్ ఆర్ బేసిక్ సొల్యూషన్. ఎస్టిక్ సొల్యూషన్ అంటే H2SO4, HCl, HNO3 ఇలాంటి సొల్యూషను ఎస్టిక్ సొల్యూషన్ ప్రిపేర్ చేయొచ్చు. అదర్వైజ్ యూ కెన్ ప్రిపేర్ NaOH, KOH ఇలాంటి బేసిక్ సొల్యూషన్ ప్రిపేర్ చేయొచ్చు. డైల్యూట్ సొల్యూషన్స్ యూ హ్యావ్ టు ప్రిపేర్ అండ్ దెన్ సీ ద బల్బ్ ఈజ్ గోయింగ్ టు వర్క్, ఓకే. నౌ ద క్వశ్చన్ ఈజ్, వీ హ్యావ్ సీన్ యాసిడ్స్, వీ హ్యావ్ సీన్ బేసెస్, దే డైల్యూట్ సొల్యూషన్స్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ ద ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ, రైట్? సచ్ దట్ ద బల్బ్ ఈజ్ వర్కింగ్. నౌ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ సాల్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ సాల్ట్, ఓకే, అండ్ డిజాల్వ్ ఇట్ ఇన్ వాటర్, వాట్ హ్యాపెన్స్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ NaCl సాల్ట్, వెన్ యూ డిజాల్వ్ దిస్ ఇన్ వాటర్ ఇట్ ఈస్ గోయింగ్ టు డిసోసియేట్ ఇన్ టు NA ప్లస్ అండ్ Cl మైనస్ అయాన్స్, రైట్? సాల్ట్ సొల్యూషన్, సిన్స్ దేర్ ఆర్ అయాన్స్ ప్రెజెంట్ ఇన్ దిస్, ఇట్ ఈస్ గోయింగ్ టు కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఇంతకుముందు HCl తీసుకున్నట్టుగా మనం ఆ సెటప్లో, ఎక్స్పెరిమెంటల్ సెటప్లో, ఇన్స్టెడ్ ఆఫ్ HCl యూ టేక్ NaCl సొల్యూషన్, సాల్ట్ వాటర్ తీసుకున్న సొల్యూషన్ని తోటి HCl రీప్లేస్ చేయండి, దెన్ ద బల్బ్ ఈజ్ గోయింగ్ టు గ్లో బికాస్ సాల్ట్ సొల్యూషన్స్ ఆల్సో కండక్ట్ ఎలక్ట్రిసిటీ. వై దే ఆర్ కండక్టింగ్ ఎలక్ట్రిసిటీ? వెన్ ద NaCl సాల్ట్ ఈస్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఇట్ ఫార్మ్స్ NA ప్లస్ అండ్ Cl మైనస్ అయాన్స్ ఇన్ ద సొల్యూషన్ అండ్ వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ అప్లైడ్ టు దీస్ టూ ఎలక్ట్రోడ్స్ దేర్ విల్ బి మూమెంట్ ఆఫ్ ద అయాన్స్, రైట్? The movement of these ions, Na plus and Cl minus ions, between the electrodes result in flow of current. Once the current flows, the bulb is going to glow. You understood? Acids are going to conduct electricity. Dilute acid solutions. Basic solutions or base solutions also conduct electricity. And salt solutions also conduct electricity. Understood?